హాయ్ అండి, ఈరోజు వీడియోలోని 38 సైజ్ కుర్తి కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ మీద కటింగ్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ లైనింగ్ని ఫోల్డ్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా. ఇలాగా ఫోల్డింగ్ అనేది చేయాలండి. ఒక ఫోల్డింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కోరంచులు ఉంటాయి కదండి, ఈ కోరంచులు రెండు ఒక దగ్గరకు వచ్చేలాగా ఇలాగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ చేయాలండి. అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకేసారి కటింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇలాగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలి. అంటే ఇప్పుడు టూ ఫోల్డింగ్స్ చేసాం, క్లాత్ ఫోర్ లేయర్స్ మీద ఉందండి. ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పూర్తిగా నేను మెజర్మెంట్ మీద చూపిస్తున్నానండి ఈ కుర్తీ కటింగ్. ఇక్కడ లెంత్ వచ్చి 39 అండి కుర్తీ లెంత్. ఈ 39కి ఇది లైనింగ్ కాబట్టి మనం ఒక 4 ఇంచెస్ మైనస్ చేసేసి 35కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంటే మనకి ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ కొంచెం తక్కువే ఉండాలండి. మీకు లెంత్ ఎంత అయితే వస్తుందో దాంట్లో నుంచి 4 ఇంచెస్ మైనస్ చేసుకొని మిగిలిన లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి లైనింగ్కి ఎప్పుడైనా సరే. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, క్రాస్ ఉంది, ఇది ఓపెన్ సైడ్ అండి. అలాగే ఈ కింద సైడ్కి ఫోల్డింగ్ వచ్చిందంటే క్లోజ్ వైపులో ఉంది, చూస్తున్నారు కదా. ఇలాగ ఇక్కడ నుంచి లెంత్ మార్క్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా 35 దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. 35 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్కి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్, అలాగే షోల్డర్ స్టిచ్చెస్ దగ్గరికి ఒక 1/2 ఇంచ్, మొత్తం 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని ఇటు సైడ్కి కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. 36.5 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి లెంత్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు విడత్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్ సైడ్కి ఉన్నాయి, ఫోల్డింగ్ అనేది నా సైడ్కి ఉందండి. ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ విడత్ మార్క్ చేసుకోవాలి, చెప్పాను కదండి. చెస్ట్ విడత్ వచ్చి ఇక్కడ 38 సైజు ఇది. ఇక్కడ నేను రాసి కూడా చూపిస్తున్నాను మీకు. 38ని 4తో డివైడ్ చేసుకోవాలండి. మనకి అప్పుడు 4తో డివైడ్ చేసుకుంటే 9.5 వస్తుంది కదా, అంటే చెస్ట్ లూజు 9.5 అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు ఏమైనా మెజర్మెంట్ తీయడం రాకపోతే టేప్ని తీసుకొని 38 దగ్గరికి ఇలాగ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ ఫోల్డింగ్ చేస్తే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి 9.5 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇదే 9.5ని మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. కానీ ఇది బ్లౌజెస్కి అయితే 9.5 అనేది కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు డ్రెస్ ఇది కుర్తీ కాబట్టి దీనికి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనం కుర్తీకి లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. మీరు బ్లౌజ్కి ఎలాగైతే మార్కింగ్ చేస్తున్నారో సేమ్ అలాగే మార్కింగ్ చేసుకుంటే కుర్తీ అనేది టైట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే కుర్తీకి కొంచెం లూజ్ ఉండాలండి, అలాగని మరీ ఎక్కువ లూజ్ పెట్టకూడదు కాబట్టి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వీళ్ళది ఫుల్ షోల్డర్ వచ్చి 16 ఇంచెస్ అండి. 16 అంటే 16ని మనం 2తో డివైడ్ చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది కదా. ఫుల్ షోల్డర్ ఇక్కడ 8 ఇంచెస్ అండి. మీరు ఫుల్ షోల్డర్ కూడా తీసుకోవచ్చు. ఫుల్ షోల్డర్ పెట్టుకుంటే మాత్రం నెక్ లెంత్ అనేది ఎక్కువ డీప్ తీయకండి, మినిమం 1/5 ఇంచెస్ లోపలే ఉండాలి నెక్ లెంత్ అనేది. అంతకుమించి ఎక్కువ లెంత్ అనేది పెట్టుకోకూడదు. ఇప్పుడైతే నేను ఫుల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, చెస్ట్ లూజ్ 10 ఇంచెస్ వచ్చింది కదండి. ఈ 10 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి, అంటే 5 ఇంచెస్ అవుతుంది కదా. ఈ 5 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఎప్పుడైతే మనం ఫుల్ షోల్డర్ పెట్టట్లేదో షోల్డర్ మార్కింగ్ మనకి కరెక్ట్గా రావాలంటే ఇలాగా చెస్ట్ లూజ్ని మనం నేను చూపించినట్టుగా ఈ మెథడ్లో మీరు మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ విడత్ అనేది కరెక్ట్గా సరిపోద్ది అండి. ఇక్కడ నేనైతే 6 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేశాను. ఇదే 6 ఇంచెస్ని కింద సైడ్ కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇది 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా 6 ఇంచెస్ అనేది సరిపోద్దండి. 30 నుంచి 38 వరకు షోల్డర్ డౌన్ అనేది ఎవరికైనా సార్ 6 ఇంచెస్ కరెక్ట్గా సరిపోద్దండి. ఇదే 6 ఇంచెస్ని నేను ఇటు సైడ్కి కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కార్నర్లోని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వల్ల ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా రావడానికి చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ లైన్ మార్క్ చేస్తాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మనం 1.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కార్నర్ ఈ కింద వైపు దగ్గర నుంచి పై వైపుకి 1.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి.
ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఆర్మ్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. మీకు ఏమైనా ఆర్మ్ రౌండ్ తీయడం రాకపోతే షోల్డర్ డౌన్ మార్కింగ్ చేసాం కదండి 6 ఇంచెస్, ఈ 6 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. అంటే 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి ఫస్ట్ మార్కింగ్, ఆ మార్కింగ్ వరకు ఇలాగ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ వరకే రావాలండి, ఎక్స్ట్రా తీసుకున్న మార్కింగ్ వరకు ఆర్మ్ రౌండ్ అనేది ఇవ్వకూడదు. చూస్తున్నారు కదా ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ ఉంది కదండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ చెస్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లెంత్ వచ్చి 14½ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు టేప్ని ఇలాగే పెట్టుకొని హిప్ లెంత్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ లెంత్ వచ్చి 19 to 21 వరకు హిప్ లెంత్ అనేది మార్క్ చేసుకోవచ్చండి. వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకి ఎక్కడికైతే కట్ కావాలనుకుంటున్నారో అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడికైతే నేను 20 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తాను. చూస్తున్నారు కదా ఇలాగ చెస్ట్ లెంత్ అలాగే హిప్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వేస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. వేస్ట్ లూజ్ వచ్చి 34 ఇంచెస్, ఈ 34 ఇంచెస్ని కూడా 4తో డివైడ్ చేసుకోవాలి. అప్పుడు 8½ వస్తుంది కదండి, ఇదే 8½ని మనం వేస్ట్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే హిప్ లూజ్ వచ్చి 42 ఇంచెస్ అండి, ఈ 42 ఇంచెస్ని కూడా 4తో డివైడ్ చేసుకుంటే 10½ వస్తుంది. ఇలాగ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ అలాగే హిప్ లూజ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. అలాగే చెస్ట్ లెంత్, హిప్ లెంత్ కూడా కరెక్ట్గా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగ మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 8½ని చెస్ట్ లెంత్ మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 8½ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే వెస్ట్ దగ్గర ఎంత అయితే ఎక్స్ట్రా తీసుకున్నామో వేస్ట్ దగ్గర కూడా అంతే మార్కింగ్ అనేది ఉండాలండి. 2 ఇంచెస్ దగ్గరకు మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర 10½ అనేది మార్క్ చేసుకోవాలండి. హిప్ లూజ్ దగ్గర మాత్రం ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అదే 2 ఇంచెస్ హిప్ లూజ్ దగ్గర మాత్రం మార్కింగ్ చేసుకోకూడదు. ఫోల్డింగ్ కోసమే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలండి. ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ లేదంటే 1½ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి తప్పించి ఇంకా ఎక్స్ట్రా లూజ్ అనేది పెట్టకూడదు ఎప్పుడైనా సరే హిప్ లూజ్ దగ్గర. ఇక్కడైతే నేను 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను ఫోల్డింగ్ కోసమే. అదే మీరు 1½ కూడా ఫోల్డింగ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్కి ఒక కరువు షేప్ అనేది ఇవ్వాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగ కరువు షేప్ అనేది ఇవ్వాలి. చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి వేస్ట్ మార్కింగ్ వరకు ఇలాగ కరువు షేప్, అలాగే వేస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి హిప్ మార్కింగ్ వరకు ఇలాగ కరువు షేప్ అనేది ఇవ్వాలండి. హిప్ మార్కింగ్ దగ్గర మనం స్టిచ్ చేసినప్పుడు మాత్రం షేప్ అనేది వీడియోలో కనిపిస్తుంది కదా కరువు షేప్ అనేది ఇలా రావాలండి. అప్పుడే కుర్తీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఇలా కరువు షేప్ ఇవ్వడం వల్ల మీకు ఒకవేళ కరువు షేప్ తీయడం రాకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కానీ స్కేల్తోని ఇలాగ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి వేస్ట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. అలాగే వేస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి హిప్ మార్కింగ్ వరకు క్రాస్గా మార్కింగ్ తీసుకొని ఇవ్వండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ కరువు షేప్ అనేది ఇవ్వండి. ఈ కరువు షేప్ అనేది ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు కాదండి, స్టిచ్చింగ్లోనే ఇలాగ కరువు షేప్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే కుర్తీ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కుర్తీ స్ట్రైట్ కటింగ్ కుర్తీ అండి. స్ట్రైట్ కటింగ్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఈ మార్కింగ్కి స్ట్రైట్గా కింద మార్కింగ్ అనేది చేసేస్తారు. ఎప్పుడైనా సరే స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా లైన్ మార్క్ చేయడం కాదండి, అది మనకి అలా కానీ మీరు మార్కింగ్ చేసుకుంటే కుర్తీ వేసుకొని నడిచేటప్పుడు మీకు ఈ క్లాత్ అనేది కాళ్ళకు మధ్యకి వచ్చేస్తుంటుందండి. ఎప్పుడైనా సరే స్ట్రైట్ కట్ అంటే స్ట్రైట్గా మార్కింగ్ చేయడం కాదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూస్తున్నాను కదా హిప్ లూజ్ మనం మార్క్ చేసాం కదా 10½, ఈ 10½కి ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి, ఈ 1 ఇంచ్ కూడా మనం యాడ్ చేసుకొని ఈ కింద సైడ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తారు కదా 11½ దగ్గరికి ఇలాగ నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ 11½కి ఇప్పుడు మనం ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్ కటింగ్ అంటే ఇలా మార్క్ చేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా కుర్తీ అనేది మీకు స్టిచ్ చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర హిప్ లూజ్ దగ్గర మార్కింగ్స్ అనేవి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ రఫ్ అయిపోయి కదా మనం కటింగ్ పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా ఎక్కడ వేస్ట్ అనేది ఎక్కడ హిప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఇవ్వండి ఇక్కడ నేనైతే మార్కింగ్ చేస్తాను. ఇలాగా మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడత్ అనేది మార్క్ చేసుకోవాలండి. నెక్ విడత్ ఇక్కడ 38 సైజ్ వాళ్ళకి 2½ అనేది కరెక్ట్గా సరిపోద్దండి నెక్ విడత్ అనేది. మీకు ఇంకా బ్రాడ్గా కావాలనుకుంటే 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవచ్చు, అంతేగాని 2½ కన్నా తక్కువగా నెక్ విడత్ అనేది మార్క్ చేయకండి. ఇక్కడైతే నేను కరెక్ట్గా 2½ అనేది మార్క్ చేస్తున్నాను నెక్ విడత్. ఇప్పుడు షోల్డర్కి 3½ అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చి నేను
ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. నేను మీకు ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ ఇదే క్లాత్ మీద ఒకేసారి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇంచెస్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను, అదే బ్యాక్ నెక్కి 7.5 అనేది మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు పై వైపున నెక్ విడత అనేది 2.5 మార్క్ చేశాం కదా, కింద వైపుకి మీరు ఆ 2.5కి ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం, ఎంత బ్రాడ్ కావాలనుకుంటున్నారో ఆ బ్రాడ్ బట్టి మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్కి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 3.5 అనేది మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చి 2.5కి 1 ఇంచ్ అనేది యాడ్ చేసి నేను 3.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల నెక్ రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. పైన 2.5 మార్క్ చేసుకున్నాం కదా అని చెప్పి కింద సైడ్ కూడా కరెక్ట్గా 2.5 అనేది మార్క్ చేస్తే నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా రాదండి. ఎప్పుడైనా సరే మనం విడత్ ఎంతైతే తీసుకుంటున్నామో కింద సైడ్కి వచ్చేటప్పటికి దానికి 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి డిఫరెన్స్ అనేది మిడిల్లో మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీకు ఏమైనా రౌండ్ తీయడం రాకపోతే ఈ కార్నర్లోని 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు మీరు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 1 ఇంచ్ అనేది ఉంది అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా రౌండ్ మార్కింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదండి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి డిఫరెన్స్ అనేది ఇలాగా మార్కింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ కింద సైడ్ విడత్ అనేది 3 ఇంచెస్ పెట్టాం, అదే బ్యాక్ నెక్ అయితే 3.5 పెట్టాం కాబట్టి మధ్యలో గ్యాప్ అనేది మీకు కనిపిస్తుంది కదండి. ఇలాగా నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ తీయడం కూడా ఇదే క్లాత్ మీద మార్కింగ్ చేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఉంది కదండి, ఈ కార్నర్లోని ఈ రౌండ్ ఉంది కదా, ఈ కార్నర్లోని మనం ఈ రౌండ్ కింద వైపుకి 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ మార్కింగ్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి రాబడికి మనం మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ కన్నా బయటకే మార్కింగ్ అనేది రావాలి. కరెక్ట్గా లోత్ అనేది రావడానికి చూస్తున్నారు కదా, ఈ కార్నర్లోని 1/2 ఇంచు బయట వైపుకి మార్కింగ్ అనేది చేస్తాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా, క్లాత్ అనేది ఈ మిడిల్లో ఉన్న క్లాత్ మనకి కరెక్ట్గా లోత్ తీయడానికండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను, ఇలాగా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల లోత్ అనేది ఎక్కువ కాకుండా అలాగే తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇలా మార్క్ చేయడం వల్ల ఈ ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు అవి రాకుండా ఉంటాయి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ షేప్ మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని నెక్ దగ్గరికి క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలాగ షోల్డర్ షేప్ తీయడం వల్ల మీకు షోల్డర్స్ జారకుండా ఉంటాయండి. ఇలాగా 1/2 ఇంచ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నా సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ మార్కింగ్స్ నెక్ మార్కింగ్ అలాగే ఆర్మ్ హోల్ మార్కింగ్ ఉన్నాయి కదండి, ఏవైతే కొంచెం పైకి ఉన్నాయో ఆ మార్కింగ్స్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇలాగా డ్రెస్ అయితే కటింగ్ చేసుకున్నా కదా, ఇప్పుడు ఆర్మ్ హోల్ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్నే కట్ చేసుకోవాలి. అంతేగాని సెకండ్ మార్కింగ్ కటింగ్ అని చేయకూడదు అండి, ఎందుకంటే ఫస్ట్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కాబట్టి ఫస్ట్ మార్కింగే కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసిన తర్వాతే ఈ సెకండ్ మార్కింగ్ని ఫ్రంట్ పార్ట్లను కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ షోల్డర్ షేప్ అనేది కూడా కట్ చేసుకోవాలండి. ఇలాగ కటింగ్ అనేది చేసుకున్నాం కదా, నెక్కి కూడా ఫస్ట్ ఏ మార్కింగ్ అయితే పైకి ఉందో ఆ మార్కింగ్ని కట్ చేసుకోవాలండి. ఈ ఫస్ట్ మార్కింగ్ వచ్చి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కాబట్టి ఫ్రంట్ నెక్ మార్కింగ్ కాబట్టి ఈ మార్కింగ్నే కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఫ్రంట్ నెక్ లెంత్ అనేది తక్కువగా పెట్టాం కదండి. అదే మీరు ఎక్కువగా ఉన్న మార్కింగ్ కట్ చేస్తారనుకోండి అప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ కూడా అంతే డీప్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఏదైతే తక్కువగా ఉంటాయో మార్కింగ్స్ వాటిని మనం కట్ చేసుకోవాలండి. అలాగే ఆర్మ్ హోల్కి ఫస్ట్ మార్కింగ్ ఎందుకంటే అది బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ మార్కింగ్ అండి, మీరు ఆ మార్కింగ్ కట్ చేయకుండా సెకండ్ మార్కింగ్ కట్ చేస్తే బ్యాక్ పార్ట్ కూడా లోత్ తీయడం జరుగుతుందండి. ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఉంది కదండి, అక్కడ కూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. అలాగే హిప్ లూజ్ దగ్గర అలాగే వేస్ట్ లూజ్ దగ్గర కూడా కట్ అనేది పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కింద సైడ్ ఫోల్డింగ్ ఉంది కదండి, ఆ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేయడం వల్ల బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ సపరేట్ అవుతాయి. చూస్తారు కదా,
ఇక్కడైతే ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకున్నా కదా, మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ మీద వీల్ మార్కర్తో రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేయడం వల్ల మనకి ఫోర్ సైడ్స్ మార్కింగ్ అనేది పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా రఫ్ చేయాలి. చూస్తున్నారు కదండి, ఇలా రఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా రఫ్ చేయాలండి వీల్ మార్కర్తో. ఇలా రఫ్ చేయడం వల్ల మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేటప్పుడు ఈ మార్కింగ్స్ అనేవి బ్యాక్ పార్ట్లోకి పడుతుంది, బ్యాక్ నెక్ మార్కింగ్ అనేది. చూస్తున్నారు కదండి, ఇలా రఫ్ చేసుకున్నాం కదా. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, మార్కింగ్స్ అనేవి చాలా క్లియర్గా పడతాయండి. ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలాగా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి, ఈ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉన్నది ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లోత్ అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ సెకండ్ మార్కింగ్ ఉంది కదండి ఆర్మ్ హోల్ దగ్గర, ఈ మార్కింగ్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు క్లాత్ సిజర్కి తగ్గట్టుగా క్లాత్ని మూవ్ చేస్తూ కట్ చేయాలండి. ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, నేను క్లాత్ని ఎలా మూవ్ చేస్తున్నానో. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా రౌండ్ అనేది కటింగ్లోనే వస్తుంది అండి, క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది కటింగ్లో కూడా. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నేను మీకు తెలియాలని చెప్పి ఫ్రంట్ పార్ట్ అనేది రాస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మార్కింగ్స్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఒకే క్లాత్ మీద మార్కింగ్ చేశాను కదండి. ఇక్కడ మీకు అయితే క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇందాకలా ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది మార్క్ చేశాం కదండి, అది కట్ చేయకూడదు. ఎప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ సపరేట్ చేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ లోత్ అనేది కట్ చేయకూడదండి, ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం నెక్ లెంత్ ఎక్కువగా పెడితే దాన్ని బట్టి బ్యాక్ పార్ట్కి నెక్ లెంత్ అనేది కట్ చేసుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి నెక్ లెంత్ ఒకలాగా పెట్టుకుంటే ఒకేసారి నెక్ లెంత్ అనేది కట్ చేసేవచ్చేయండి. ఇక్కడైతే నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒకే క్లాత్ మీద మార్కింగ్ చేస్తే నాకు కటింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఒకేసారి మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేసేస్తున్నాను. సపరేట్ సపరేట్గా చేసి మళ్ళీ దీనికి మార్కింగ్ దానికి మార్కింగ్ అనేది చేయడం టైం వేస్ట్ కదా, అందుకే నేను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడానికి ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఉంది కదండి, ఈ లైనింగ్ బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. కానీ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ బేస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేయకూడదండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ లోత్ తీసాం కదా. ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసి కట్ చేస్తే బ్యాక్ పార్ట్ కూడా ఆర్మ్ హోల్ లోత్ అనేది కటింగ్ అయిపోద్ది అండి. అందుకే ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక ఫోల్డింగ్ అనేది చేశానండి, ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకున్నాక ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ అనేది కూడా చేసుకోవాలి. ఇక్కడ టూ హ్యాండ్స్ మనం ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి టూ ఫోల్డింగ్స్ మీద ఫోర్ లేయర్స్ రావాలి. ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద హ్యాండ్ విడ్త్ సరిపోతుంది లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్ విడ్త్ సరిపోతే ఫోల్డింగ్ అనేది ఇలాగా చేంజ్ చేసుకోవాలండి. ఇలా చేంజ్ చేయడం వల్ల ఒక సైడ్కి క్లాత్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది, ఇంకొక సైడ్కి మనకి క్లాత్ అనేది అటాచ్ చేయాల్సి లేదండి. ఇప్పుడు విడ్త్ చూడడానికి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోని ఆర్మ్ రౌండ్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోగలండి, బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లోని ఆర్మ్ రౌండ్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న టేప్ని ఇలా రౌండ్గా మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ వరకు చూస్తే 9 ఇంచెస్ వచ్చింది. ఎగస్ట్రా తీసుకున్న క్లాత్తో సహా చూసుకుంటే 11 ఇంచెస్ వచ్చిందండి, అంటే టోటల్గా 11 ఇంచెస్ హ్యాండ్ విడ్త్ అనేది వచ్చింది. ఈ 11 ఇంచెస్లోని ఇప్పుడు 1 ఇంచ్ అనేది మైనస్ చేసేసుకొని 10 ఇంచెస్ దగ్గరికి హ్యాండ్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ విడ్త్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 10 ఇంచెస్ దగ్గరికి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే ఇదే ఫోల్డింగ్ అనేది ఉంచుతున్నాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ చివరిని చూస్తున్నారు కదండి, క్రాస్ అనేది ఉంది, ఈ క్రాస్ని కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ స్కేల్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేయండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ లెంత్ మార్కింగ్ కన్నా మీరు ఎక్స్ట్రా తీసుకునే క్లాత్ అనేది ఫస్ట్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తే ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ అనేది తీసుకోండి. అదే మీరు పైపింగ్ వేసి స్టిచ్ చేస్తే ఈ చివరిన ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. టోటల్గా 6.5 అనేది మార్కింగ్ చేసుకున్నాక ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ కింద వైపు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది ఈ మార్కింగ్ దగ్గరికి మార్కింగ్ చేసాం చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోపల వైపుకి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేయాలి. ఈ మార్కింగ్ దేనికంటే కుర్తీకి ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాం కదండి, ఆ క్లాత్ గురించి హ్యాండ్ దగ్గర కూడా సేమ్ అంతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం టోటల్గా ఆర్మ్ రౌండ్ అనేది మొత్తం మెజర్మెంట్ తీసుకుంటేనే 11 ఇంచెస్ వచ్చింది కదండి. ఆ 11 ఇంచెస్లో ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకుని 10 ఇంచెస్ తీసుకున్నాం. ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ చివర్లోజ్ వచ్చి 6½ అండి. 6½ దగ్గర ఒక మార్కింగ్ చేస్తాం, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చివరి వైపుకి వచ్చేటప్పటికి స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేయకండి, కొంచెం క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఫోల్డింగ్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ అనేది. అలాగే ఇప్పుడు ఈ పై వైపున ఎవరికైనా సరే 1½ అనేది కరెక్ట్గా సరిపోద్దండి, ఒక 1½ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దేనికంటే కరువు షేప్ గురించి చూస్తున్నారు కదా, ఇలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ వరకు ఇలా కరు షేప్ అనేది రావాలి. కానీ సెకండ్ మార్కింగ్ వరకు కరు షేప్ అనేది ఇవ్వకూడదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలాగుందో సేమ్ అలాగే హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఏవైనా కరు షేప్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఏమైనా డౌట్గా ఉంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆర్మ్ హోల్ని ఈ కరు షేప్ని ఇలాగ బేస్ చేసుకోండి. చూస్తారు కదా కరెక్ట్గా సరిపోయింది. ఇలాగా హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ అనేది చేసుకున్నాం కదండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను ఈ మిడిల్లో ఒక కట్స్ అలాగే లూజ్ మార్కింగ్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ ఉండేది రాంగ్ సైడ్ అండి, అలాగే కింద సైడ్ కూడా మనం రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నానంటే ఇప్పుడు హ్యాండ్ లోత్ తీస్తాం కదండి ఈ లైనింగ్ క్లాత్ మీద, ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసేటప్పుడు ఈ లోత్ తీసిన రెండు మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా కరెక్ట్గా జాయింట్ చేయాలంటే ఇలా మార్క్ చేసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది ఉండకంటే కరెక్ట్గా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలా కరెక్ట్గా వస్తాయండి. మీకు ఇక్కడైతే నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు లోత్ తీయడానికి ఈ మిడిల్లో కట్ ఉంది కదండి, ఈ కట్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ లూజ్ మార్కింగ్ కట్ ఉంది కదండి, ఈ కట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక దగ్గరకు వచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ మిడిల్లో ఒక రఫ్ చేస్తే లైన్ అనేది పడుతుందని చూస్తున్నారు కదా. ఇక్కడికి మనం 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద సైడ్కి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కరు షేప్ ఇవ్వాలండి. అలాగే ఈ మార్కింగ్ నుంచి లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఈ లూజ్ మార్కింగ్ వరకు ఇలా కరు షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ తగ్గట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు లోత్ తీస్తాం కదండి, ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకోవడం వల్ల ఈ కట్ పెట్టిన సైడ్ ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ అప్పుడు కూడా చూపిస్తానండి. ఇలాగ కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదిగోండి లోత్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా. ఇది లోత్ తీసిన వైపుకి బ్యాక్ పార్ట్ సైడ్కి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ చేశాను. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేశానండి, తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇటు సైడ్ క్రాస్ అనేది ఉంది, మార్కింగ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలాగ నీట్గా ప్లేస్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ ఫుల్ లెంత్లోంచి ఒక 4 ఇంచెస్ మైనస్ చేసుకొని లైనింగ్ అనేది కట్ చేసాం కదండి. ఇప్పుడు ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. 39 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం మార్కింగ్ అనేది చేయాలండి. అంటే ఫోల్డింగ్ కోసం 1½ అనేది తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్, మొత్తం 2 ఇంచెస్ ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇదిగోండి ఇక్కడైతే నేను ఫోల్డింగ్ కోసం 1½ ఇంచ్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్, మొత్తం 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇగోండి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. అంటే 41 ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకోవాలి. మీకు లెంత్ ఎంత అయితే వస్తుందో దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ తగ్గట్టుగా కింద వైపుకి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది కదా, లైనింగ్కి కింద వైపు 13 ఇంచెస్ ఉంది కదండి, అదే 13 ఇంచెస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడైతే లైనింగ్ అయితే ఎలాగుందో సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలాగే కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని జాయింట్ చేసుకోవచ్చు. అదే బిగినర్స్ అయితే ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ని జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు అవ్వకుండా మనకి కరెక్ట్గా ఉండేలాగా వస్తుంది. అంటే మనకి ఏమైనా లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా సరే ఈ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ వల్ల కరెక్ట్గా మనకి తక్కువ అవ్వకుండా క్లాత్ని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అండి. చూస్తున్నారు కదా, నేను మీకు లైనింగ్ కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ మీద కటింగ్ అనేది చేసుకోవాలని చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను కటింగ్ అనేది చేస్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డిజైన్ ఎలాగుందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్, మనం ఇప్పుడు కుర్తి కట్ చేసాం కదండి, కుర్తి కట్ చేసేటప్పుడు ఈ డిజైన్ ఎటువైపు ఉంది, అంటే పైవైపు ఉందా లేకపోతే కింద వైపుకి ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తారు కదా, ఈ డిజైన్ అనేది కుర్తీకి పైవైపు ఉంది, అంటే హ్యాండ్స్కి వచ్చేటప్పుడు కూడా డిజైన్ అనేది పైవైపు ఉంటేనే కుర్తీకి కొంచెం అందంగా ఉంటుంది కదండి. మనకి ఈ పైవైపుకి ఫోల్డింగ్ కరెక్ట్గా సరిపోతుంది లేదా విడ్త్ కరెక్ట్గా సరిపోతుంది లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను, చూస్తున్నాను కదా, ఇలాగ క్లాత్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ మీద లైనింగ్ని బేస్ చేసుకొని హ్యాండ్ విడ్త్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకోవాలని చూస్తున్నారు కదా, ఇలాగ ప్లేస్ చేసుకుంటే హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోతుంది కదండి. ఇప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ మీద కరెక్ట్గా హ్యాండ్స్ వస్తున్నాయి కాబట్టి పర్వాలేదండి. ఒకవేళ మీకు ఈ ఫోల్డింగ్ మీద విడితే కరెక్ట్గా సరిపోతే ఫోల్డింగ్ అనేది చేంజ్ చేసుకోవాలండి. అప్పుడు డిజైన్ అనేది ఇలాగా చేంజ్ అవుతుంది, అంటే కుర్తీకి ఒకలాగా ఉంటుంది, హ్యాండ్స్కి ఒకలాగా డిజైన్ అనేది ఉంటుంది అండి. చూస్తున్నారు ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. మనం మ్యాక్సిమం కుర్తీకి హ్యాండ్స్కి డిజైన్ ఒకవైపుకి వచ్చేలాగే ట్రై చేయాలండి. అలాగ అవ్వలేనప్పుడు ఫోల్డింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది చేసాం కదండి, ఈ ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫోర్ లేయర్స్ అనేది రావాలండి క్లాత్ అనేది. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ ఎలాగుందో సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా మీద కటింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా మీద కట్ చేశాను. ఇలాగ టూ హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది కదండి, ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇలాగ డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది కదండి, ఇంతేనండి. కుర్తి కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. 38 సైజ్ కుర్తి ఎలా కట్ చేయాలి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక మీద నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తాను.